నా మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. యా, మా వాడు రెడీ అవుతున్నాడు ఈరోజు. వానికి రామ్రాజు షర్టు, రామ్రాజు పంచే. యా, వాళ్ళమ్మ మరి కోరి కోరి మరి తెచ్చుకుంది. యా, ఓకే. టీవీలో వినాయకుని పాటలు పెట్టారు, అందులో వెంకటేష్ పాట వస్తూ ఉంది. యా, పూజ అంతా కూడా రెడీ అవుతూ ఉంది. వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే. ఈరోజంతా కూడా మా ఇంటిలో కొలు అవుతున్న వినాయకుని పూజ, మొత్తం ఇంట్లో ఏమేమి జరుగుతుందనే ఒక వ్లాగ్ అనేది ఈరోజు నేను చేస్తున్నాను. ఈరోజు అన్నీ కూడా వంటకాలన్నీ రెడీ చేశారు, చిత్రాన్నం చేశారు. ఓకే, ఆలు కర్రీ అది. అలాగే పప్పు, రసం అది, పప్పు ఉంది. ఓకే, అన్నీ చేశారండి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు వినాయక పూజలు ప్రతి ఇంట్లోనూ జరుగుతూ ఉంటాయి. బట్ ఈరోజు మా ఇంట్లో ఎలా జరిగాయి అనేది నేను వీడియో తీసుకున్నాను. చూడండి, ఇవి బొబ్బట్లు అంటారు వేరే సైడ్, మన సైడు ఓలిగలు అంటారు. అలాగే పూరీలు కుడాలు అలాగే ఇంకా వడియాలు, అడ్డిపళ్ళు, యాపిల్ పళ్ళు, ఇలాగ ఇవన్నీ నానువాలు అంటారు. అంటే మనము అక్కడ వెళ్ళడానికి పూజ అంతా కూడా ఇంకా రెడీ అవుతోంది, ఇంకా కంప్లీట్ అవ్వలే. అదిగో వినాయకుడు మన ఇంట్లో వచ్చాడు, మన ఇంట్లో కూర్చున్నాడు పూజ చేయాలి ఆయనకి. ఇదిగో అన్ని పండ్లన్నీ పెట్టాము. ఓకే, వెంకటేశ్వర స్వామి, అలాగే ఓం శాంతి మా అమ్మ వెళ్తుంది, వాళ్ళ దేవుడు కూడా ఉంటాడు. ఇప్పుడు మా వాడు రెడీ అవుతా ఉన్నాడు, వాళ్ళ అక్క రెడీ చేస్తూ ఉంది. లక్కీ, సూపర్ సూపర్, బాగున్నారా? బాగున్నావు. ఓకే, రెడీ అవుతాన్నాడు. అబ్బా, చూస్తారా ఎలా ఉన్నాడు? ఏమానందం ఇద్దరికి, అమ్మ తల్లి. అదిగా మొత్తం పంచ షర్ట్ రామ్రాజు, వాళ్ళమ్మ అదే కావాలని పొట్టు కొట్టింది. వద్దురా అంటే లేదు, అదే కావాలా అని వాళ్ళమ్మ సంతోషం. వయమ్మా డ్యాన్స్లు వేస్తాడు. పంచ పైన టవలు, షర్టు అన్ని మ్యాచింగ్ సూపర్ ఉన్నాయి. ఏయ్ ఏయ్, స్టెప్పులు. ఓకే సూపర్, అందరిక ఓకే, బాగున్నాయి. ఇప్పుడు భాష పెదరాయుడు పంచే. బాగుందిప్ప. ఓకే రైట్, పూజ జరుగుతూ ఉంది. పూజ అంతా స్టార్ట్ చేశారు. స్వామివారికి నైవేద్యం చేసిన వంటలన్నీ మొత్తం అన్నీ పెట్టడం జరిగింది. నైవేద్యం వినాయకునికి, వినాయక మొత్తం ప్రజలందరినీ మంచిగా సంతోషాలతో సుఖాలతో ఆర్థిక ఆయుష్ అందరికీ కలవ చేయాలని నేను కోరుతున్నాను. అందరు దేవుళ్ళను ఒకటే కోరుకుంటా, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ బాగుండాలి. అలాగే అందులో నా ఫ్యామిలీ ఉండాలి. ఓకే, దేవుడికి అన్నీ సమర్పించాం. అలాగే మాకు ఒక ఆచారం ఉందండి, అదే రోజు వినాయక రోజు, వినాయక పండుగ రోజు మేము నాగులోకి వెళ్ళి పాలు పోయాలి. నాగుల చవితి రోజు వెళ్తారు చాలామంది, బట్ మేము వెళ్ళము. యా, నాగుల చవితి కూడా ఈరోజే కంప్లీట్ చేస్తాం. యా, అక్కడ పూజకి వెళ్ళడానికి రెడీ అయ్యాం. నాగుల పడగలు ఉంటాయి కదా, పుట్టకి పాలు పోయాలనేది, అక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యాం. యా, అక్కడ పాలు పోసి రావాలన్నమాట. యా, ఓకే, రెడీ టు గో టు పోర్ మిల్క్ అనమాట. యా, వచ్చాము ఇక్కడ నాగలకట్ట దగ్గరికి. ఇది హౌసింగ్ అనంతపూర్ హౌసింగ్ బోర్డులోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉంటుంది ఈ నాగలకట్ట. ఇక్కడ ఇంకా మేము కొంచెం అర్లీగానే వచ్చాము కాబట్టి తక్కువ మంది ఉన్నారు, లేకపోతే చాలా ఎక్కువ మంది ఉంటారు. మా వాడు ఇక్కడ ఏదో ఫైట్ చేస్తున్నాడు. ఇక్కడ నా భార్య ఇంద్ర మొత్తం అంతా కూడా స్వాములకి బొట్లు పెట్టి అన్ని చేస్తుంది, స్వాములకి పాలు పోయడానికి. నాగులన్నీ చాలా బాగున్నాయండి.
నాగరాజ అందరినీ చల్లగా కాపాడు. అందరూ మీ పుత్రులే, అందరినీ చల్లగా కాపాడాలి. అందరూ ఎంతోమంది మీ భక్తాదులు మిమ్మల్ని కోరుకుంటున్నారు. మా అమ్మ ఏ వీడియోలోనూ ఎక్కువ కనపడలేదు, కానీ ఈ వీడియోలో మొత్తం అమ్మని ఈరోజు పెట్టడం జరిగింది. అమ్మ ఉంది ఈరోజంతా కూడా, ఎందుకంటే ఈరోజు ఇంటిల్లిపాది చేస్తున్నటువంటి పండగ కాబట్టి అమ్మ కూడా ఈరోజు ఉంటుందని. మహేంద్రాన్ని పూజ రెడీ చేస్తూ ఉంది. మా వాడు చందుగాడు వాళ్ళ అమ్మకి కాపలా ఉన్నాడు. అందరూ పూజలు చేస్తూ ఉన్నారు. ఓకే, అందరూ చాలా మంది వచ్చారండి, చాలా పూజలు చేస్తున్నారు. మొత్తం అంతా కూడా పాలు పోస్తున్నారు, ఇలాగా పాలు పోస్తున్నారు. మహేంద్ర టెంకాయ కూడా కొట్టేసింది స్వామివారికి, నాగులకి. వినాయక పండుగ అందరికీ ఇష్టమైన పండుగ, తొలి పండుగ, అందరికీ తొలి పండుగ. ఇప్పటి నుంచి ఇంకా పండుగలు అనేది ప్రతి నెల ఒక పండుగ వచ్చేస్తూ ఉంటుంది. ఈరోజు అనంతపూర్లో చాలా వినాయకులు నిలబెట్టడం జరిగింది. సప్తగిరి సర్కిల్లో చాలా పెద్ద ఉంటుంది. మహేంద్ర నాగులకి పాలు పోస్తూ ఉంది. ఇంకా టెంకాయ కొట్టిన తర్వాత నాగులకి పాలు పోయాలి. పాలు పోస్తే మొత్తం ఈ సెషన్ మొత్తం పూర్తి అవుతుంది అన్నమాట. మావాడు చందుగాడు కూడా పోస్తున్నాడు. వాడు భయపడుతున్నాడు, పాము పాము అని. పాము కదరా స్వామి అని చెప్పాము వాడికి. ఓకే, మళ్ళీ పోసాడు. ఓకే, మా లక్కీ లక్కీ పాలు పోస్తుంది. ఇది ఒక ఆచారము, పెద్దలు పెట్టినటువంటి ఆచారము, తూచా తప్పక పాటించాలి. ఇవన్నీ ట్రెడిషనల్, ఇవన్నీ ఉంటేనే మన జన్మకు ఒక అర్థం అన్నమాట. మా అమ్మ అమ్మ స్వామికి బొట్లు పెట్టి స్వామిని అలంకరించి పాలు పోస్తుంది. పాలు పోస్తుంది, ఇది ఎప్పటి నుంచో మనకు వచ్చినటువంటి ఆచారం ఇది. కాబట్టి మనము పెద్దల్ని అనుసరించే మనము ముందుకెళ్ళాలి. చూడండి, నేను కూడా పాలు పోస్తున్నా, పోయాలి. మిగిలినవన్నీ మనమే, లాస్ట్ మనమే కాబట్టి అన్నీ పోసేసా, అన్నీ చల్లేసాను స్వామికి. అంతా స్వామి అంతా తడిచిపోయాడు. మహేంద్ర ఫైనల్ ఇంకా స్వామివారికి మొక్కొని ఇంకా బయటకు వచ్చేస్తా. యా అయిపోయింది పూజా కార్యక్రమం. నాగల కట్ట దగ్గర అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది భక్తి. భక్తి అనేది ఉంటేనే భయం అనేది ఉంటుంది. చూడండి, మా వాళ్ళంతా ఇంకా రెడీ అయ్యాం ఇంకా ఇంటికి వెళ్ళడానికి. లాస్ట్ అంతా ఒక వీడియో తీస్తున్నా అందరికీ. చాలామంది అక్కడ కలిశారు, మనకు తెలిసిన వాళ్ళు కూడా వస్తారు కదా చాలామంది. చూడండి, అక్కడ చెట్లు అన్నీ బాగా పెట్టారండి, చాలా బాగా చెట్లు పెట్టారు. అక్కడ అంతా కూడా మంచి వాతావరణం ఉంది. ఆ నాగలకట్ట దగ్గర ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చాలా బాగా మంచి చెట్లు పెట్టారు, చాలా బాగా కాపాడుతున్నారు. ఇదంతా గుడి అండి, వెంకటేశ్వర స్వామి గుడి హౌసింగ్ బోర్డ్. చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. ఇక్కడ వచ్చేసి శివాలయం ఉంది, శివాలయము మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ చూడండి శివాలయం, శివుని బొమ్మ చాలా బాగుంటుంది శివాలయం. ఇక్కడ ఇంకా ముందుకెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్. యా ఇక్కడంతా కూడా ఇంకా మనం అంతా ఇంటికి బయలుదేరుతున్నాం అన్నమాట. యా వచ్చేసాము, ఎందుకంటే ఈరోజు మాత్రము మేము పొద్దున్న నుంచి ఏమి తినమండి. దాన్ని ఏమంటామంటే ఈరోజు ఏది తినకూడదు, స్వామికి పూజ అయిన తర్వాత, నైవేద్యం అయిన తర్వాత, టెంకాయ కొట్టిన తర్వాత తినాలన్నారు. ఇంకా అప్పుడు మొదలు పెట్టాము, అక్కడ పోయి వచ్చి నాగలకట్టకు పోయి వచ్చి మొత్తం తినాము. ఓకే, ఎనీవే అందరికీ అండి వన్స్ అగైన్ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఏవైతే బిజినెస్లు మీరు
స్టార్ట్ చేశారు అన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సక్సెస్ రావాలి, అందరూ కూడా మంచి ఆదాయంలో ఉండాలి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి. ఓకే, వన్స్ అగైన్ వినాయక చవితి శుభాకాంక్షలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పండగ కాబట్టి నేను మహేంద్ర కలిపి అరిటాకులో భోజనం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ నా సబ్స్క్రైబర్లందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.